టాప్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసేస్తుంది రెజీనా కసాండ్రా కానీ టాప్ అన్న ట్యాగ్ మాత్రం దక్కించుకోలేకపోతుంది తనకన్నా లేట్గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దూసుకుపోతుంటే రెజీనా మాత్రం ఇంకా చిన్న సినిమాలకు పెద్ద ఛాయిస్గానే ఉంది తప్ప బిగ్ మూవీస్లో సెకండ్ హీరోయిన్ ఆఫర్ కూడా పట్టుకోలేకపోతుంది ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో తెలియదు కానీ తనలోని బోల్డ్ యాంగిల్ని చూపిస్తుందండోయ్ అందం ఉంది అభినయం ఉంది కానీ అదృష్టమే లేదు ఆల్రెడీ గ్లామర్ ఒలకబోస్తున్నా అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే ఇప్పుడు తనలోని వర్షన్ టూని బయటికి తీసింది ఈ పాప ఇన్నాళ్ళు ఓ లెక్క ఇక మీదట మరో లెక్క అన్నట్టు చెలరేకిపోతుంది బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది కదా ఆ ప్రభావం పడినట్టుంది ఏకంగా బెడ్ టైం ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది అంతేనా అడగడమే ఆలస్యం అన్నట్టు ఏ ప్రశ్న వేసినా ఘాటుగా సమాధానాలు చేస్తుందండు సెక్సీ వర్డ్స్ యాడ్ చేసి కొన్ని క్వశ్చన్స్ ని అవుట్ చేసి అడిగితే అంతకన్నా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది ఈ చెన్నై చిన్నది కాన్ఫిడెన్స్ గా ఉండడమే సెక్సీనెస్ అంట శరీరంలో ఉన్నంత సెక్సీనెస్ ఇంకెక్కడా లేదు వర్కౌట్స్ తర్వాత సెక్సీగా ఫీల్ అవుతా అంటూ చాలా కబుర్లే చెప్పింది అంతేకాదు డిన్నర్ డేట్ వెళ్తే బ్లాక్ డ్రెస్ బీచ్ డేట్ వెళ్తే షార్ట్స్ అండ్ టీషర్ట్స్ వేసుకెళ్తా అని కూడా చెప్పిందండు జెన్నిఫర్ లో ఫేస్ వేసుకున్న న్యూ డ్రెస్ వేసుకోవాలని ఉంది కానీ అన్ని గట్స్ లేవట యాజ్ యూజువల్గా సీన్ డిమాండ్ చేస్తే బిగిని వేయడానికి నో అబ్జెక్షన్స్ ఆత్మవిశ్వాసంతో కనిపించే మగాళ్ళంటే నాకు చాలా ఇష్టం అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్గా వాళ్ళని చూస్తే మండుతుందంట అమ్మడికి పండ్లో పండుగ మహేష్ బాబు రామ్ చరణ్ సెక్సీ యాక్టర్లు అంటూ ప్రసన్నం చేసుకుంటుంది కూడా ఇదంతా చూసి రెజీనా ఇప్పుడు మారిన మనిషి అప్గ్రేడ్ వర్షన్ మామూలుగా లేదు అని చాలామంది అనుకుంటున్నారు మరి పాప అయితే అన్ని ఓపెన్ గా చెప్పేసింది కానీ పాపం ఎప్పుడైనా ఎవరైనా ఒకరు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి అంత న్యూస్ బోల్డ్ గా